ఖమ్మం నగరం ఎన్ఎస్పీ క్యాంపులోని శ్రీ రామాలయం దేవాలయంలో గోవుకు భక్తులు శ్రీమంతం చేశారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోవుకు చీర, గాజులు, పసుపు కుంకుమ పెట్టి భక్తులు పూజించారు. దేవాలయంలోనే పుట్టి పెరిగిన గోవు నేడు గర్భం దాల్చడంతో భక్తులు శ్రీమంతం చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోమాతకు పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు పొందుతారని భక్తుల నమ్మకం. గోమాతకు శ్రీమంతం జరుగుతున్న విషయం తెలుసుకున్న చుట్టుపక్కల భక్తులు ఆసక్తిగా తిలకించారు. సమస్త దేవతలకి కూడా ఆరాధ్య దైవం. ఈ గోవు యొక్క విశేషం ఏమిటంటే, గోవు యొక్క గోవృషభ ఉత్సర్జనం అని చెప్పి ఆవుకి, ఆవు దూడకి, ఆంబోతికి వివాహం చేయడం అనేది మనకి సర్వత్రా అందరికీ తెలుసు. గోవు అంటే ఏమిటి? మనకి చతుర్దశ భువనాలకి అధిపతి గోమాత. ఈ యొక్క గోవుని యొక్క విశేషం ఏంటంటే, సీమంతం చేయడం వల్ల ఆ యొక్క గోవుకి కలిగినటువంటి సంతానం దినదినాభివృద్ధిగా పెరిగి అందరినీ కూడా ఆశీర్వదిస్తూ దేశంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటుంది. అదే గోవు నుంచి పవిత్రత ఎక్కడ చేకూరుతుందంటే, గోవుకి సంతానం కలిగిన వెంటనే ఆ గోవు నుంచి వచ్చేటువంటి 5 పదార్థాలు ఉంటాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రం, ఆవు యొక్క పెంట పేడ అంటాం. ఈ 5 కూడా గోవు నుంచి వచ్చేటువంటి పదార్థాలు. ఈ యొక్క యజ్ఞ యాగాది క్రతువుల్లో గోవుని, ఆవుని దేవానా మాధ్యమాహారం, దేవతలకి గోవు యొక్క ఆవు నేతతో హోమం చేస్తే దేవతలు సంతోషిస్తారు. ఈ యొక్క సీమంతం అంటే మనం ఎక్కడైనా సరే మన మనుషులకి సీమంతం చేయడం అనేటువంటి మనం చూసుకుంటున్నాం, అందరికీ తెలిసింది. కానీ ఆవుకి సీమంతం చేయడం అనేది ఇదే మొట్టమొదటిగా జరిగింది, ఎక్కడా జరగలేదు. ఈసు గోవుకి సీమంతం చేయటం, దానికి కూడా కారణం ఏమిటంటే, మన దగ్గర ఆవు ఈనటం, ఈ దూడ తొలిచూరు దూడ పెయ్యి దూడ పుట్టడం, దాన్ని పెంచుకుంటూ వచ్చిన తర్వాత మన దొడ్లో పుట్టినటువంటి దూడ ఇది, దీనికి తొలిచూరు కాన్పు కాబట్టి సీమంతం చేయాలి అనేటటువంటి సంకల్పం కలగటం, మన ఇంట్లో ఆడపిల్ల గర్భిణీగా ఉన్నప్పుడు మనం ఎట్లయితే శ్రీమంతం జరుపుకుంటామో పిల్లకి, అదేవిధంగా అది కూడా మన కూతురుతో పిల్లతో సమానం కాబట్టి దానికి కూడా శ్రీమంతం చేయాలి అనేటటువంటి సంకల్పం కలిగి మన ఆలయానికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా చెబితే అందరూ కూడా చక్కగా సహకరించారు,
కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. భక్తులందరూ కూడా సహాయ సహకారాలు చక్కగా ఆ గోవికి దండం పెట్టుకోవటం, వారందరినీ కూడా ఆ గోమాత చల్లగా చూడాలని చెప్పని గోమాతను ప్రార్థిస్తూ వాసుదేవా.